ఐసోలేషన్ కేంద్రం వద్ద ఒంటరిగా నిరసన దీక్షను చేపట్టిన కరోనా బాధితురాలి భర్త బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలెట్ టౌన్షిప్ లోని కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న కరోనా బాధితులకు రోజువారీగా అందించాల్సిన పౌష్టికాహార విషయాల్లో సంబంధిత నిర్వాహకులతో పాటు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న బాధితులకు సమస్యల పట్ల అధికారులకు సమాచారం అందించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఐసోలేషన్ కేంద్రం వద్ద ఒంటరిగా నిరసన దీక్షను చేపట్టిన కరోనా బాధితురాలి భర్త ఇకనైనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులకు సౌకర్యాలు సదుపాయాలతో పాటు పౌష్టికాహారం అందించాల్సిందిగా సామాజిక నిపుణులు కోరుతున్నారు. సింగరేణి ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలో దాన్ని తెలుగులో డిస్ప్లే అంటే అందించడం కానీ రాయించడం కానీ కాపీ నాకు కూడా కావాలని కోరుతున్నాను. ఉంది కాబట్టి మా మేడం ప్రాబ్లం వచ్చింది, సరైన టైంకి భోజనం ఇవ్వట్లేదు, సరైన టైంకి టిఫిన్ ఇవ్వట్లేదు, సరైన టీ రావట్లేదు, భోజనం రావాల్సిన టీ ఇస్తాను, అడిగితే కాంట్రాక్ట్ ఇస్తామని మాట్లాడుతున్నాను. నువ్వు ఫోన్ చేసుకోపో వెళ్తా ఫోన్ చేసుకుంటామో మాట్లాడుతున్నాను. బాగా నాకు కాంట్రాక్ట్ వెళ్ళి నాకెందుకు మన యజమాని అని అడుగుదాము అదే నేను నిరసన పెట్టుకుంటాను.